జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండి ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైన పథకాలు అమలు కాకుండా పోయాయని దళిత నేత నీలం నాగేంద్రం ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నుండి ఏ విధమైన పథకాలు అమలు కావడం లేదన్నారు. గతంలో ఉన్న ఎన్ఎఫ్బిఎస్ పథకం ఏమైందో తెలియదన్నారు. రాష్ట్రంలో దళితులకు మొండి చేయి మిగిలిందన్నారు. విద్యాదీవెన పథకం కూడా మూలపడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. దళిత బంధు అంటే ఏంటంటే, బ్యాంకుతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది చేయవచ్చు. ఆ 10 లక్షల రూపాయలు అతను ఏ వ్యాపారం చేసుకుంటాడా, ఎలా డెవలప్ అవుతాడా అనేది అతని ఇష్టం. ఆ విధంగా తెలంగాణలో దళిత బంధు అనే పథకాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. కానీ ఆంధ్రాకి వచ్చేరాక ఏమైందంటే, ఎగిరెగిరి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్ ఒకసారి చూడాలనే ఉద్దేశంతో, జగన్ రావాలనే ఉద్దేశంతో ఎగిరెగిరి ఓట్లు వేసారు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా తూట్లు పొడిచాడు. ఈ మొత్తానికి కూడా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాల అమలు పట్ల రాముందుగానే ఏ విధంగా అయితే పైన మొత్తాన్ని కింద ఎవరిని పథకానికి తన్నుకొని పోయిద్దో, ఈ సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా జగన్ రాబందులాగా తన్నుకొని పోయాడు. ఎవరైనా ఎస్సీ సంబంధించిన ఎస్సీ సంబంధించిన మంత్రులు ఎవరైనా బహిరంగ చర్చకి సిద్ధం, నేను సిద్ధం ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ తరఫున చర్చకి సిద్ధమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తర్వాత మాలామాదిగా రెడ్డి కార్పొరేషన్గా చేశాడు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. కార్పొరేట్ చైర్మన్ పదవులు ఇచ్చాడు, అట్లాగే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చాడు, కానీ వాళ్ళకి నిధులు మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. అదేవిధంగా పెళ్లి కానుక, అందరికీ పెళ్లి కానుక ఉంది. ఎస్సీఎస్టీ బీసీలు అందరూ పెళ్లి చేసుకున్నంటే కానుక, ఆ పెళ్లి కానుక నిధులు లేవు. కులాంతర ఇంటర్కాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహ కానుక, కులాంతర వివాహ కానుక నిధులు లేవు, ఆపేశారు. అదేవిధంగా ఆఖరికి చంద్రన్న బీమా కానుక ఇన్సూరెన్స్ ఇచ్చేది కూడా జగనన్న బీమా కానుక మార్చినా కూడా వయసు తగ్గించాడు, ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా తగ్గించాడు అన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాను నేను అని చెప్పి వీరంతా కత్తులు మీడియం అడుగుతున్నారు. కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఒకటి నుంచి పదో తరగతి దాకా అంటే అందరూ నిజంగా కావాలి. జగన్ అంతా ఇంగ్లీష్ మీడియం అంత ముందు నుంచి ఒకటి నుంచి 10వ తరగతి దాకా 1వ తరగతి అయితే 10వ తరగతి దాకా ఒంగోలులోనే 10 స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ చీరాల్లో కూడా ఉన్నాయి. గవర్నమెంట్ సంవత్సరం 30,000 రూపాయలు కట్టేది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నమాట. వాటి మొత్తాన్ని కూడా జగన్ రద్దు చేశాడు. ఈ ద్రోణాచార్యుడు కానీ అంటే మిగతా వాళ్ళు విద్య నేర్చుకున్నట్టు కింద కులాల వాళ్ళు నేర్చుకోవడం ఇష్టం లేక ద్రోణాచార్యుడు మన ఏకలవ్యుడు బట్టలు వీలెట్ట అడిగాడు. ఇతను ఇంకా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆ విధంగా ద్రోణాచార్యుడు లాగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేసాడు. ఎస్సీఎస్టీ కార్పొరేషన్ రుణాలు తీసేశాడు, సబ్సిడీ పథకం తీసేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్డిసి నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్కేఎఫ్ఎస్ నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇన్నోవాలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, 10 లక్షల దాకా ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాల మొత్తాన్ని కూడా స్వయం ఉపాధి పథకాల మొత్తాన్ని కూడా చాప చుట్టేసాడు జగన్. అదేవిధంగా ఉద్యోగాల్లో ప్రమోషన్ల రిజర్వేషన్ కూడా తీసేసాడు జగన్. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టు కూడా ముక్కుబడిగా జిల్లాలో 20 డ్రైవర్ పోస్టులు 49 పోస్టులు దరిదాపు జిల్లాలో 500 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ముక్కుబడిగా 49 పోస్టులు భర్తీ చేస్తున్నాడు జగన్. అంటే బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయటంలో అది తర్వాత కాంట్రాక్టర్లు 50% ఇస్తానన్నాడు. అలా కాంట్రాక్టర్లకే డబ్బు లేదు, చేసిన వాళ్ళకే గవర్నమెంట్ చేసిన వాళ్ళకి ఇంత డబ్బు లేదు, ఈ కాంట్రాక్టర్ చేసేవాడే లేడు, కాంట్రాక్టర్లకు డబ్బు లేదు. అదేవిధంగా హోంమంత్రి సుచరితని దళితులు చేశాను, ఉప ముఖ్యమంత్రి దళితులు చేసే ఉన్నారు, కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ హోంమంత్రి హోంగార్డు నియమించే అధికారం లేదు. ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి జగన్ ఇంటికి ధైర్యం లేదు, పలకరించే ధైర్యం లేదు. ఈ విధంగా మొత్తం భూమి లేని 25 ఎకరాల కారంచేడు సౌదరులు భూస్వాములకి ఇళ్ల స్థలాలు తీసుకొని 5 లక్షల కరీ 20 లక్షల కరీ చేసేది 50 లక్షలు తీసుకొని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు అందరికి ఇళ్ల స్థలాలకు పేరుతోటి. కానీ అది మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేలకి సెంటు భూమి, సెంటు 6 గదుల్లో ఎవరికైనా ఇల్లు వచ్చిద్దా?
అంటే పనుకోగలరా, కూర్చోగలరా, నుంచోగలరా, ఆరు సెన్ ఒక సెంట్ అంటే ఆరు గదులు, చేరాలంటే సెంట్ అంటే ఆరు గదులు, ఆరు గదులు పెట్టడం ఏం జరిగింది ఇంటి స్థలం. కాబట్టి ఇంటి స్థలం ఇచ్చేదిలే ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి బడ్జెట్ లేదు, డబ్బు లేదు, 2 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలేదు చెప్పడానికే చేస్తున్నాడు. కానీ జగను, జగన్ వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకం అమలు చేశాడు? ఈ 2 సంవత్సరాల కాలంలో మంత్రులు కూడా భయపెట్టి ఈ పరిపాలన బట్టి మంత్రి శాఖలు ఉంటాయంటే ఒక్క మంత్రి కూడా సంక్షేమం